సో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మనకు ఈ అడ్మిషన్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అలాగే వెటర్నరీ ఫిషరీస్ హార్టికల్చర్ సంబంధించి కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేసి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియో కూడా చేశాను. అలాగే ఈ డిప్లొమా అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ చేసిన వాళ్ళకి ఏ జాబ్స్ ఉంటాయనేసి కూడా ఆల్రెడీ ప్రీవియస్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా చూడకపోతే వాటిని చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు లింక్లు పెడతానమాట. సో ఇది అగ్రి పాలిసెట్ అనేది ఫస్ట్ టైం అనమాట. ఇదివరకు ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ బేస్డ్ ఉన్నది, ఈసారి ఫస్ట్ టైం అగ్రి పాలిసెట్ అనేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏపీ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మనకు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పాము. సో మరొకసారి 18th మే నుంచి అప్లికేషన్ స్టార్ట్, 1st జూన్ వరకు టైం ఉంది. ఎగ్జామ్ డేట్ అనేది 1st జూలై అనమాట. రిజల్ట్స్ వచ్చి టెంటేటివ్గా మనకు 8th జూలై డిక్లేర్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చూసినప్పుడు ఈ అగ్రి పాలిసెట్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మనకు ఈ అకాడమిక్ ఇయర్ ఎవరైతే 2022లో ఎగ్జామ్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏపీ స్టేట్ అనే ఏం లేదు, తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే 85% ఆఫ్ సీట్లు మామూలుగా లోకల్లో ఉంటే 15% ఆఫ్ సీట్లు ఓపెన్ అనమాట. అంటే 15% ఆఫ్ సీట్స్ అన్రిజర్వ్డ్ సీట్స్ అంటాము. సో ఈ ఓపెన్ సీట్స్ ఇవి తెలంగాణ స్టేట్స్ వాళ్ళకి ఇస్తారు, లేదా ఎవరైతే టాప్ మెరిట్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకు ఇస్తారనమాట. ఈవెన్ ఏపీ అండ్ తెలంగాణ బౌత్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో వాట్ ఈజ్ అగ్రి సెట్, వాట్ ఆర్ ది కోర్సెస్ అఫోర్డ్ బై ది యూనివర్సిటీస్ అనేది మనం చూసినప్పుడు, సో ఈ అగ్రి పాలిసెట్ అనేది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కావచ్చు, లేదా వెటర్నరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వీటికి సంబంధించి 4 యూనివర్సిటీస్ కంబైన్డ్గా ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తున్నాయి. సో దీని ద్వారా ఏంటంటే 2 ఇయర్స్ డిప్లొమా కావచ్చు, లేదా 3 ఇయర్స్ డిప్లొమా కావచ్చు, ఏదైనా అగ్రికల్చరు లేదంటే సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఇవి యాక్చువల్గా మనకు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ కాలేజెస్ని బట్టి ఇది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో తర్వాత ఇంకోటి ఏమన్నారంటే, ఈ కాలేజ్లో మనకు ఈ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ 15% ఆఫ్ ద టోటల్ ఇంటేక్ అనేది ఈ కోర్సెస్లో ఎవరైతే పాస్ అవుతారో వీళ్ళకి ఈ డిప్లొమా హోల్డర్స్కి 15% ఆఫ్ సీట్లని బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్లో ఇస్తారు త్రూ అగ్రి సెట్ ద్వారా అనేసి మెన్షన్ చేశారనమాట. అంటే ఇది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బిఎస్సి హానర్స్ అనేది రాసుకోవచ్చు. అంటే ఎవరైతే అగ్రి సెట్ రాస్తారో తర్వాత వాళ్ళకి ఈ 15% ఆఫ్ సీట్లు, అంటే ఇంటర్మీడియట్తో రాసే వాళ్ళకు ఈ వెయిటేజ్ అనేది ఉండదు, బట్ అగ్రి సెట్లు రాసే వాళ్ళకు వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో 2 ఇయర్స్ డిప్లొమా హార్టికల్చర్ మీద ఉంది. సో ఇక్కడ కూడా 15% ఆఫ్ సీట్స్ టోటల్ ఇంటేక్లో మనకు బిఎస్సి హానర్స్ ఇన్ హార్టికల్చర్లో ఇస్తారనమాట ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు. సో జాబ్స్ వచ్చేసరికి ఎస్, జాబ్స్ అనేవి హార్టికల్చర్ అసిస్టెంటు, అగ్రికల్చర్ అసిస్టెంటు, ఈ విధంగా సచివాలయాల్లో జాబ్స్ ఉన్నాయి. అలాగే బయట మనకు అగ్రికల్చర్ ఆఫీసెస్లో జాబ్స్ ఉన్నాయి. అలాగే వెటర్నరీస్ కూడా చాలా మంచి కోర్సెస్ అన్నమాట, ఫిషరీస్ కూడా డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియోస్ అనేవి ప్రీవియస్ ఇయర్ అడ్మిషన్ జరిగినప్పుడు చెప్పడం జరిగింది, మీరు వాటిని కూడా చూసుకోండి. సో ఇప్పుడు కొత్తగా